हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट सिटी रुचुलु। नेनु मिलता। ई रोज नेनु उसिरिगाय वेरैटी चटनी इप्पुडु चेस्तारु कदा, चाला उसिरिगायलु वस्तायि। इप्पुडु कार्तीक मासं मुंदु चाला वस्तुंटायि, पेद्द उसिरिगायलु वस्तायि, अलागे ई चिन्नयि कूडा वस्तायि। अयिते ई चिन्नयि मंचि पुलुपुगा उंटायि, पिल्ललु कूडा इष्टंगा तिंटारु। एवरैना गानी मामूलुगा तिनोच्चु, मनं वेसुकुन्नप्पुडु मूडु नालुगु वेसुकोनि हाईगा तिनेयोच्चु, चाला टेस्टीगा उंटायि। दीनितोनि कर्री चेसुकोवच्चु, అలాగే చట్నీ కూడా పెట్టుకోవచ్చు। ఈ చట్నీ చాలా రోజులు నిలువ ఉంటుంది। మళ్ళీ ఆ పెద్ద ఉసిరికాయలతో పెట్టింది కొంచెం టేస్ట్ మారుతుంది, కానీ ఇది అస్సలు మారదు। ఈ మనం చట్నీ చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం। నేను దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఆవపొడి, మెంతి పొడి, కారపొడి, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి బౌల్స్లలో తీసుకున్నాను। అలాగే వెల్లుల్లి, నేను వెల్లుల్లి సెపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను కాబట్టి అది కూడా చూపెడుతున్నాను। ఇంకా మనం స్టవ్ పైన మూకుడు పెట్టుకోవాలి, కొంచెం మందపాటి మూకుడు పెట్టుకుంటే మనం చట్నీ అంతా ఒకే దాంట్లో చేసేసుకోవచ్చు। నేను ఎక్కువగా పాత్రలు ఎక్కువ వాడుకుంటూ ఎక్కువ చేసేయను, అందుకోసమని కొంచెం మందపాటిది పెట్టుకుంటే ఒకటేసారి ఒకటే మూకుడుతోనే అంత చట్నీ మొత్తం అయిపోతుంది పని। ఓకే, దాంట్లో ఆయిల్, నేను ఆయిల్ ఫస్ట్ పోసిన క్లిప్పింగ్ మిస్ అయింది, ఇంకా తర్వాత ఇంకొంచెం అవసరం ఉంటే పోస్తున్నాను। అయితే ఒక్క పావు పైన రెండు స్పూన్లు సరిపోయింది, ఒక పావు పోసినా సరిపోతుంది। నేను తీసుకున్న కాయలు మాత్రం 1 కేజీ ఉసిరికాయలు, ఇవి చక్కగా చెట్టు నుంచి తెంపుకొచ్చినటువంటి ఫ్రెష్ కాయలు। వీటిని కొంచెం ఆయిల్ వేడవగానే దాంట్లో అన్నీ వేసేసుకోవాలి, కొన్ని కొన్ని వేసుకుంటూ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకసారి వేసేయచ్చు। ఒక పావు మీద ఒక 2 చిన్న టీ స్పూన్ల అంత ఆయిల్ వేసిన కరెక్ట్ క్వాంటిటీ। కేజీ ఉసిరికాయలు వేస్తున్నాను, ఒకటేసారి కేజీ వేసేసి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేస్తూ ఉంటారు, కానీ అట్లా చేస్తే అంత చేయాల్సిన అవసరం లేదు, ఇవి చిన్న ఉసిరికాయలే కాబట్టి ఒకసారి వేసేయచ్చు। చూసారు, అన్నీ మంచిగా పండు పండి తందుకు వచ్చాయి, కొన్ని మాత్రమే పచ్చగా ఉన్నాయి। ఇంకా వీటిని కింది మీదకి టర్న్ చేసుకుంటూ ఉండాలి। అట్లా చేస్తే కింద ఉడికిన పైకి వస్తాయి, పైన అవి మళ్ళీ కిందికి వెళ్తుంటాయి। అట్లా మనం ఒక 2-3 సార్లు టర్న్ చేసుకోవాలి, కానీ వీటిని చక్కగా కడిగి తుడిసి ఆరబెట్టుకోవాలి, తడి అస్సలు ఉంచొద్దు। చూసారా, కొద్దిగా వేడవగానే వాటి కలర్ కూడా మారిపోతుంది, గ్రీన్ కలర్ కూడా మొత్తం అన్నీ వైట్గా అవుతాయి, లైట్ బ్రౌనిష్తోని మంచిగా అవుతాయి। ఇట్లా ఊరికే అంటూ ఉండాలి, లేకపోతే కింది బాగా కలర్ మారిపోతే కూడా బాగుండవు, అందుకోసం ఎప్పుడు టర్న్ చేస్తూ ఉండాలి। ఇది ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5 to 7 మినిట్స్ అంతే, 7 మినిట్స్ అయితే సరిపోతుంది। అంత స్పీడ్గా పెట్టినా ఏం కాదు, స్లో పెట్టినా ఏం కాదు। చూసారా, ఎంత మంచిగా వైట్గా అయిపోయాయి అన్నీ కూడా, చక్కగా ఉడికిపోతాయి। మనం ఒక్కదాన్ని అలా స్పూన్తో అనుకుంటే మెత్తగా స్పూన్ లోపలికి దిగుతుంది, ఇంకా అప్పుడు మనం ఉసిరికాయలన్నింటినీ ఆయిల్లోంచి తీసుకోవాలి। అస్సలు ఆయిల్ ఏం పట్టదు, నేను వేసి చెప్పాను కదా, ఒక పావు మీద 2 స్పూన్లు వేసాను, అది ఎంత ఉందో అంత అలానే ఉంటుంది। నేను ఇప్పుడు ఉసిరికాయలన్నీ వేరే గిన్నెలోకి తీస్తున్నాను, చూసారా ఎంత ఉన్న ఆయిల్ అంతే ఉంటుంది, అస్సలు ఎంత కూడా తగ్గదు। మనకి ఇదే ఆయిల్ మొత్తం ఆ కేజీ ఉసిరికాయలకు కూడా సరిపోతుంది అన్నమాట। చిన్న చిన్నగా ఉంటాయి కదా, కొంచెం జల్లిగంట లాంటిది కానీ అలా బట్టి తీసుకోవాలి। ఇంకా ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి దీంట్లోనే ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసుకున్నాను కదా, అవి 2 టీ స్పూన్లన్నీ తీసుకున్నాను, అన్నీ ఒకసారే వేసేసాను, ఎందుకంటే బాగా హీట్గా ఉంది కాబట్టి ఆయిల్ అన్నీ ఒకసారి వేస్తే సరిపోతుంది, లేకపోతే అప్పుడే
పోసి వేడి చేస్తే మాత్రం ఫస్ట్ మెంతులేసి తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి. కానీ ఇది బాగా వేడి ఉంది కాబట్టి అన్నీ ఒకసారి వేసేసాను. ఆ తర్వాత దీన్ని ఒక రెండు సార్లు అటు టర్న్ చేసుకుంటే అన్నీ మంచిగా వేగుతాయి. ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయితే బాగుంటాయి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇంకా ఇప్పుడు వెల్లుల్లి ఒక టీ స్పూన్ అంత తీసుకున్నాను. ఇది మెత్తగా దంచిన వెల్లుల్లి కాబట్టి టీ స్పూన్ అంటే చాలా ఎక్కువనే అవుతుంది. ఆ తర్వాత మెంతిపొడి అది ఒక 1.5 టీ స్పూన్, ఆవపొడి ఒక 3 టీ స్పూన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇదే ఆయిల్లో వేయాలి. ఆ తర్వాత సాల్ట్ ఒక బౌలు. ఈ సాల్ట్ వేసి కొద్దిసేపు కలిపిన తర్వాత మొత్తం ఆయిల్ ఈ సాల్ట్ కరిగి మొత్తం ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చిందో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కారం నేను 2 గిన్నెల్లో తీసుకున్నాను కానీ 1.5 వేసాను, అంతే సరిపోయేటట్టు అనిపించింది నాకు. ఒక ఫుల్ బౌలు అలాగే ఇంకొకటి పావు బౌలు వేసాను. అలా ఉండాలంటే ఏం లేకుండా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఫస్ట్ అంతా డ్రైగానే అనిపిస్తుంది. మనం ఇప్పుడు దీంట్లో ఉసిరికాయలు వేస్తాం కదా, ఉసిరికాయలకు ఉన్న ఆయిల్ కూడా పట్టేసి మొత్తం తడిగా అయిపోతుంది. నేను ఒకటేసారి మొత్తం కేజీ ఉసిరికాయలను కూడా దీంట్లో వేసేసాను. వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఎంత బాగుంటుందో తెలుసా, అసలు కలిపినప్పుడే చక్కగా తినేసేయచ్చు. కలిపినప్పుడు వేసుకుంటేనే ఒక్కొక్కలం 5, 6, 7, 8 వేసేసుకుంటాం కాబట్టి తొందర అయిపోతుంది. కానీ ఇది 1-2 మంత్స్ అయినా కానీ టేస్ట్లో అస్సలు చేంజ్ ఉండదు. అయితే నేను ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసాను కదా, దాంట్లో కొంచెం ఆయిల్ అడుక్కుంటే ఈ ఉసిరికాయలు వేసాను కదా, దాంట్లోంచి ఆయిల్ కొంచెం ఆ గిన్నె కండి ఉంటే దాన్ని కూడా దీంట్లో వేసాను. ఇంకా దీంట్లో మనము నిమ్మరసం అట్లాంటి పిండుకోవాల్సిన అవసరం అస్సలే ఉండదు, మంచిగా పుల్లగా ఉంటుంది. ఉసిరికాయ చాలా ఆరోగ్యానికి మంచిది, ఇది మనకి డైజెషన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది, అలాగే దాహం కూడా తీరుతుంది ఎక్కువగా. ఇంకా మీకు తెలుసు కదా ఉసిరికాయల వల్ల జుట్టు కూడా నిరవకుండా ఉంటుంది. ఇవన్నీ చాలా ఆరోగ్యం, సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి అందరూ ఇప్పుడు వస్తాయి కాబట్టి చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా బాయ్.